అందరికీ నమస్కారం కులాబ్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మన వీడియోలో శ్రీశైల దేవస్థానం ప్రచార రథం అంటే భ్రమరాంభ మల్లికార్జున స్వామి వారి ప్రచార రథాన్ని వీడియో తీయడం జరిగింది ఈ ప్రచార రథం రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రంలో కూడా శ్రీ స్వామి అమ్మవార్ల నమూనా ఆలయాల్ని ఈ రథం మీద ఏర్పాటు చేశారు మన శివాలయం ఎలా ఉంటుంది మల్లన్న స్వామి ఎలా ఉంటాడు భ్రమరాంభ తల్లి ఎలా ఉంటుంది ఆ గోపురాలు ఎలా ఉంటాయి కళ్యాణ మండపం ఎలా ఉంటుంది ప్రముఖమైన సాక్షి గణపతి ఇట్లాంటివన్నీ ఆ రథం మీదనే మొత్తం ఏర్పాటు చేశారు ఆ వీడియో మన వ్యూవర్స్ కోసం రండి వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మీ ఎదురుగా కనిపిస్తుంది శ్రీ భ్రమరాంభ తల్లి యొక్క గోపురం అటు పిమ్మట కిందకి ఇలాగే వస్తే సేమ్ మనకు అమ్మ సన్నిధిలో ఎలా అయితే ఉంటుందో అలాగే నీట్గా శిల్పాలు తయారు చేశారు ఇది మా టెంపుల్ శ్రీశైల దేవస్థానం టెంపుల్ మహాద్వారం కృష్ణదేవరాయ గోపురం అంటారు ఈ వెహికల్ని ఇక్కడే పెట్టారనమాట ఇది స్వామివారి గోపురము తర్వాత కళ్యాణ మండపం గోపురము ఇది మొత్తం నమూనా ఈ విధంగా తయారు చేసి పెట్టారు మొట్టమొదటగా ఆదిదేవుడు సాక్షి గణపతిని ఇక్కడ తయారు చేసి పెట్టారు పైన శివపార్వతుల కళ్యాణం నందులు సాక్షి గణపతి స్వామిని ఇక్కడ ఏర్పాటు చేశారు శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామివారి దేవస్థానం శ్రీశైలం ప్రచార రథం ఎంతో అద్భుతంగా మొత్తం శ్రీశైలంలో ఉండే గుళ్ళ యొక్క నమూనాల్ని అంతా ఈ ప్రచార రథం మీదే పెట్టారు సాక్షి గణపతి స్వామి దర్శనం చేసుకోండి ఈ ప్రచార రథాలు రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా మల్లన్న స్వామి సన్నిధి పైన గోపురం మీకు నిజమైన గోపురాన్ని నీట్గా అలాగే తయారు చేసి పెట్టారు మొట్టమొదటగా మనం గుళ్ళోకి ప్రవేశించినప్పుడు మల్లన్న స్వామి కంటే ముందు రత్నగర్భ గణపతి స్వామిని దర్శనం చేసుకుంటాము ఆ రత్నగర్భ గణపతి స్వామి యొక్క నమూనా విగ్రహాన్ని ఇక్కడ తయారు చేసి పెట్టారు ఈ రథం మీద స్వామి అచ్చు రత్నగర్భ గణపతి స్వామి తర్వాత గోపురం గోపురం మీద శివలింగ పానవట్టం మీద కూర్చున్న భ్రమరాంభ మల్లికార్జున స్వామివారు తర్వాత అటు పిమ్మట గర్భాలయాన్ని యథావిధిగా అలాగే తయారు చేసి పెట్టారు అద్భుతంగా తయారు చేసి పెట్టారు అదండి మల్లన్న స్వామి జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాల్లో 2వ జ్యోతిర్లింగమైన మల్లికార్జున స్వామివారి లింగాన్ని నమూనా గర్భాలయాన్ని తయారు చేసి ఈ రథం మీద ఏర్పాటు చేశారు మల్లన్న స్వామిని చూడాలనుకో రాలేని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఊర్లకు వచ్చినప్పుడు స్వామివారిని దర్శనం చేసుకొని సంతృప్తి చెందుతారు ఈ ప్రచార రథం ద్వారా ఈ ప్రచార రథాన్ని జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా పంపిస్తూ ఉంటారు కళ్యాణాలు జరిగినప్పుడు కూడా ఈ ప్రచార రథం వెళ్తూ ఉంటుంది ఈ కళ్యాణ మండపంలో ప్రత్యేకత ఏమంటే స్వామి అమ్మవారి కళ్యాణ మండపంలో మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు ఆ విగ్రహాలను కూడా యథావిధిగా అలాగే తయారు చేయించి ఈ ప్రచార రథంలో పెట్టారు చూడండి శివపార్వతులు మధ్యలో స్కంద సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయ స్వామి కుమారస్వామి అంటారు కళ్యాణ మండపంలో సేమ్ ఇదే విధంగానే మనకు స్వామి అమ్మవారు దర్శనమిస్తారు అటు పిమ్మట భ్రమరాంభదేవి తల్లి గర్భాలయంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే నమూనా విగ్రహాన్ని తయారు చేసి ఈ రథంలో పెట్టారు అమ్మని దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ కులాబ్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి నమస్కారం